హలో అండి ఈ రోజు నేను మీ అందరికీ స్పెషల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను అదే ఆగ్రా స్పెషల్ ఫేమస్ పేట స్వీట్ రెసిపీ ఆగ్రాలో స్పెషల్ గా చేసే ఈ స్వీట్ తెలుసా బూడిది గుమ్మడికాయ తోటి బూడిది గుమ్మడికాయ సాఫ్ట్ గా చూసిగా చాలా టేస్టీగా ఉంటుంది ఆగ్రా ఫేమస్ పేట స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసిమా ఫస్ట్ ఒక బూడిద గుమ్మడికాయని తీసుకోండి దాని నైఫ్ తోటి జాగ్రత్తగా సగానికి కట్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గుమ్మడికాయని సగానికి కట్ చేసిన తర్వాత గుమ్మడికాయ లోపల ఉన్న సాఫ్ట్ పాట్ ఇంకా గింజల్ని తీసేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నైఫ్ ని తీసుకొని లోపల ఉండే సాఫ్ట్ పాట్ ని మాత్రమే కట్ చేసి తీసేయండి గుమ్మడికాయ లోపల ఉన్న సాఫ్ట్ పాట్ ఇంకా గింజలు కట్ చేసి తీసేసిన తర్వాత పైన ఉండే తొక్కని కూడా పీల్లర్ తోటి పీల్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలి మరీ చిన్న పీసెస్ కాదండి కొంచెం మీడియం పీసెస్ కింద కట్ చేసుకుని తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకుని రెడీగా ఉంచండి ఇప్పుడు ఒక ప్లేట్ ఇంకా ఒక ఫోర్క్ ని తీసుకోండి దాంట్లోకి మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్న గుమ్మడికాయ ముక్కల్ని పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గుమ్మడికాయ ముక్కల్లో ఫోర్క్ ని దింపి చిల్లులు పెట్టండి గుమ్మడికాయ ముక్కలకి ఇలా చిల్లులు పెట్టడం వల్ల షుగర్ సిరప్ లో మనం ఉడికిస్తున్నప్పుడు లోపల వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా మొత్తం అన్ని గుమ్మడికాయ ముక్కలకి ఫోర్క్ ని గుచ్చి చిల్లులు పెట్టుకుని తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి గుమ్మడికాయ ముక్కలు ములిగేలాగా వాటర్ ని తీసుకోండి ఇప్పుడు ఈ వాటర్ లో సున్నం వేయాలండి సున్నం అంటే మనకి తమలపాకుల్లో వేస్తారు కదా కిల్లి చుడుతున్నప్పుడు సున్నం అదే నేను ఈ స్వీట్ రెసిపీ కోసం రెండు కేజీల గుమ్మడికాయ ముక్కల్ని తీసుకున్నాను రెండు కేజీల గుమ్మడికాయ ముక్కలకి వన్ టేబుల్ స్పూన్ సున్నం వేసుకోండి సరిపోతుంది సున్నం వాటర్ లోకి వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ సున్నం నీళ్ళల్లో మనం ఫోర్త్తో చిల్లులు పెట్టుకుని రెడీగా ఉంచుకున్న మొత్తం అన్ని గుమ్మడికాయ ముక్కల్ని వేసేసేయండి సున్నం నీళ్లు ఖచ్చితంగా గుమ్మడికాయ ముక్కలు ములిగేలాగా ఉండాలి మొత్తం అన్ని గుమ్మడికాయ ముక్కల్ని సున్నం నీటిలోకి వేసేసిన తర్వాత మూత పెట్టేసి అవర్స్ అలా వదిలేసేయండి ఇలా సున్నం నీటిలో గుమ్మడికాయ ముక్కల్ని నానబెట్టడం వల్ల గుమ్మడికాయ ముక్కలు గట్టి పడతాయి ఈ సున్నం నీళ్ళల్లో ఖచ్చితంగా ట్వల్వ్ అవర్స్ నానాలి గుమ్మడికాయ ముక్కలు మూత పెట్టేసి ట్వల్వ్ హవర్స్ అలా వదిలేసేయండి ట్వెల్వ్ హవర్స్ తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని మూత తీసి సున్నం వాటర్ నుంచి గట్టిగా పిండేసి నార్మల్ వాటర్ లోకి వేయండి గుమ్మడికాయ ముక్కల్ని ఇలా గుమ్మడికాయ ముక్కలన్నింటినీ సున్నం వాటర్ నుంచి గట్టిగా పిండి నార్మల్ వాటర్ లోకి వేసేసి త్రీ టైమ్స్ శుభ్రంగా గుమ్మడికాయ ముక్కల్ని వాష్ చేసుకుని తీసుకోండి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా గుమ్మడికాయ ముక్కలకి పట్టిన సున్నం వాటర్ మొత్తం పోయే విధంగా చేత్తోటి ఇలా అంటూ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుని తీసుకోండి ట్వెల్వ్ అవర్స్ పాటు సున్నం నీటిలో నాన గుమ్మడికాయ ముక్కలు కదా కాబట్టి ఖచ్చితంగా టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఉడికించాలండి స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయిని పెట్టి దాంట్లో గుమ్మడికాయ ముక్కలు ములిగి ఉడకడానికి సరిపడేన్ని వాటర్ ని వేసుకుని వాటర్ ని బాగా బాయిల్ అవ్వనివ్వండి వన్స్ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే శుభ్రంగా వాష్ చేసుకుని రెడీగా ఉంచుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వాటర్ లోకి స్లోగా డ్రాప్ చేయండి హై ఫ్లేమ్ లోనే గుమ్మడికాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఉడికించండి గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడికి ట్రాన్స్పరెంట్ గా అవ్వడానికి నాకు కరెక్ట్ గా హై ఫ్లేమ్ పట్టింది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ట్రాన్స్పరెంట్ గా అవ్వాలి ఇలా ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వాటర్ నుంచి గుమ్మడికాయ ముక్కల్ని సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉడికించిన గుమ్మడికాయ ముక్కల్ని పాకం పట్టాలి పాకం పట్టడం కోసం కరెక్ట్ కొలతలు కావాలండి నేను మీకు ముందే చెప్పాను కదా ఈ స్వీట్ రెసిపీ కోసం నేను టూ కేజీస్ గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాను టూ కేజీస్ గుమ్మడికాయ ముక్కలకి వన్ కేజీ షుగర్ పడుతుంది నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్ తోటి షుగర్ ని ఫోర్ కప్స్ వేశానండి అంటే కేజీ షుగర్ వేశాను కేజీ షుగర్ కి త్రీ కప్స్ వాటర్ వేయాలి ఇవి ఈ స్వీట్ రెసిపీ కోసం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి టూ కేజీస్ గుమ్మడికాయ ముక్కలకి వన్ కేజీ షుగర్ వన్ కేజీ షుగర్ కి త్రీ కప్స్ వాటర్ షుగర్ లోకి త్రీ కప్స్ వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి షుగర్ మొత్తం వాటర్ లో కరిగిపోవాలి హై ఫ్లేమ్ లోనే షుగర్ సిరప్ బాగా మరిగి ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి వన్స్ షుగర్ సిరప్ బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే దీంట్లో ఇప్పుడు కేవరా వాటర్ వేయాలి కేవరా వాటర్ వేయడం వల్ల ఈ స్వీట్ కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది వన్ స్పూన్ కేవరా వాటర్ వేసుకోండి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఉడికించి రెడీగా పెట్టుకున్న మొత్తం అన్ని గుమ్మడికాయ ముక్కల్ని వేసేసేయండి షుగర్ సిరప్ లోకి గుమ్మడికాయ ముక్కలు వేసేసిన తర్వాత హై ఫ్లేమ్ లోనే షుగర్ సిరప్ బాగా మరిగి ఒక తీగపాకం వచ్చేంత వరకు ఉడికించండి ముదురు పాకం పట్టకూడదండి లేత పాకం పట్టాలి అంటే ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇలా తీగపాకం వచ్చి అలా కట్ అవ్వాలి ఇది లేత తీగ పాకం కరెక్ట్ గా ఇలా లేత తీగపాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ట్వెల్వ్ అవర్స్ అలా వదిలేసేయండి బూడిది గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి ట్వెల్వ్ అవర్స్ ఉంచడం వల్ల ఆ గుమ్మడికాయ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం షుగర్ సిరప్ లోకి వచ్చేస్తుంది తీగపాకం పట్టాం కదా అది పాకం మొత్తం లూజ్ నేను ఇక్కడ అవర్స్ తర్వాత మీరే చూడండి కన్సిస్టెన్సీ మనం తీగ పాకం పెట్టాం కదా మొత్తం గా అయిపోతుంది ట్వెల్వ్ అవర్స్ పాకంలో నాని గుమ్మడికాయ ముక్కలు కదా చక్కగా షుగర్ సిరప్ పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో పాకాన్ని బాగా మరగనివ్వండి ఫస్ట్ పాకం పట్టినప్పుడు మనం హై ఫ్లేమ్ లోనే లేట్లా తీగ పాకం పట్టాం కదా రెండోసారి పాకం పడుతున్నప్పుడు ఖచ్చితంగా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాలి మీడియం ఫ్లేమ్ లోనే పాకం మొత్తం బాగా మరిగి ముదురు తీగ పాకం వచ్చేంత వరకు బాయిల్ చేయండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ముదురు తీగ పాకం రావాలి ఇలా వచ్చేంత వరకు మరిగించుకోండి సరిపోతుంది ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా కింద ఒక ప్లేట్ ని పెట్టండి దాంట్లో ఒక బౌల్ ని పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన ఒక చిల్లుల ప్లేట్ ని పెట్టి సెట్ చేసుకోండి ఇప్పుడు ఈ చిల్లుల ప్లేట్ పైన మన ముదురుపాకం పట్టి ఉడికించి రెడీగా పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా సెట్ చేయండి ఇలా చిల్లుల ప్లేట్ పైన గుమ్మడికాయ ముక్కల్ని వేయడం వల్ల ఎక్స్ట్రా షుగర్ సిరప్ ఏమన్నా ఉంటే కింద ఉండే ప్లేట్ లోకి వచ్చేస్తుంది ఇలా చిల్లుల ప్లేట్ పైన ఇక్కడ చూపిస్తున్న విధంగా గుమ్మడికాయ ముక్కల్ని సెట్ చేయండి గుమ్మడికాయ ముక్కల్ని ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని సిక్స్ అవర్స్ అలా వదిలేసేయండి డ్రై అవ్వాలి ఇవి డ్రై అవ్వడానికి నాకు కరెక్ట్ గా సిక్స్ అవర్స్ టైం పట్టింది ఎగ్జాక్ట్ గా అవర్స్ పడుతుందని చెప్పలేం గానీ ఇవి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టండి ఇవి కరెక్ట్ గా డ్రై అయినాయో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన షుగర్ ఇలా క్రిస్టల్ లా ఫామ్ అవుతుంది ఇలా అయింది అంటే పర్ఫెక్ట్ గా డ్రై అయి అని అర్థం ఇవి సగ్గా ఆరకపోతే అస్సలు నిలువ ఉండవు కాబట్టి చక్కగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా డ్రై అయ్యేంత వరకు ఉంచండి ఇక్కడ చూపిస్తున్న ఇలా డ్రైగా అయితే సరిపోతుందండి ఇలా పైన క్రిస్టల్ ఫామ్ అయ్యి లోపల అయ్యిగా వచ్చింది కదా మన స్వీట్ స్వీట్ ఇలా ఉండాలి పర్ఫెక్ట్ పేట పేట అంటే ఆగ్రా ఫేమస్ స్వీట్ రెడీ అయిపోయింది ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి లోపల సాఫ్ట్ గా జూసీగా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందా ఆగ్రా స్పెషల్ స్వీట్ రెసిపీ అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ వాచింగ్ బాయ్